ముచ్చింతల్లోని శ్రీరామనగరిలో గోదాదేవి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించడానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గోదా కళ్యాణ మహోత్సవం జరిగింది. మనుషుల్లో ప్రేమతత్వానికి, త్యాగానికి, శరణాగతత్వానికి నిదర్శనంగా గోదా కళ్యాణ ఘట్ట నిలుస్తుందని పూజ్య స్వామీజీ పేర్కొన్నారు. చూపును మనందరి మీద ప్రసరింపజేస్తూ అమ్మ స్వామి పాదాలను చేరుతూ ఉంది. సేవిద్దాం. ఇస్తుంది అమ్మ. మన ఆచార్య వర్యులను అలా స్వామి పాదాలకు దాసోహాలను సమర్పిస్తూ ఈ శుభ సమయంలో మనందరినీ త్రిదండి అహోబల రామానుజీయర్ స్వామి వారిని తమ శ్రీ సూక్తులను మనకి అనుగ్రహించవలసిందిగా అమ్మ కంఠాన అలంకరిస్తున్నారు. ముందుగా మనకి దర్శింపజేస్తూ ఉన్నారు. సేవిద్దాం గోవిందా. మనం కూడా మంగళంగరుడ ధ్వజ మంగళం పుండరీకాక్ష రెండు చేతులు పైకెత్తి దర్శించే భాగ్యం మనందరికీ దొరికింది. అపర రామానుజుకి రంగనాథుణ్ణి ఇరువురికి మూడవసారి సమర్పణ చేద్దాం. యజ్ఞోమే కామః మంగళవాద్యాన్ని అనుకరిస్తూ ఆనందంగా మన హరిలో రంగ హరి హరిలో రంగ హరి అంటూ వారు ఇంటింట ఇంటింట ఆధ్యాత్మిక పరిమళాలని విరజిమ్ముతూ తిరిగే అందమైన సన్నివేశం మనకి రేపు కనిపిస్తుంది. రేపటి నుంచి వట్టిపోయిన పశువులు కూడా పనికిరానివి కాదయా, సమాజానికి హితాన్ని కలిగించేవని గంగిరెద్దుల్ని తీసుకుని మనకి డూడూడూడు బసవన్న డూడూడూడు బసవన్న అంటూ బసవన్నని దర్శింపచేసేటటువంటి సన్నివేశాలు మనకు కనిపిస్తాయి రేపు రేపటి నుంచి. ప్రతి ఇంటి ముందర గొబ్బెమ్మలను పెట్టి కన్నెపిల్లలు మహిళలందరూ ఆటలాడే సన్నివేశాలు కనిపిస్తాయి. ప్రకృతి కాంత పులకరించే సన్నివేశాలు కనిపిస్తాయి. చేసిన పొంగలని ప్రకృతికి నివేదన చేసి, సూర్యుడికి నివేదన చేసి, నీ అనుగ్రహంతో ఈ కాంతి జీవితాల్లో నిరంతరము ఉండుగాక అని చేసే ప్రార్థనలు వినిపిస్తాయి. ప్రకృతి పంటలతో పాడితో కళకళలాడుతూ మన జీవితాల్లో నిరంతరము నిత్య నూతన ఆనందపు పరీవాహాలని పెంచాలనే ఆశలు కనిపిస్తాయి, ఆశయాలు కనిపిస్తాయి. వీటన్నిటినీ మనం దర్శిస్తూ ఉత్తరాయణంలోకి ప్రవేశిద్దాం.